मल्ली मोसमार कद इंका इंस्पेक्टर गारू वे कमीशन दी वाली कंप्लें मधुर रात्या नीकू दानिकी ये संबंध लेदनेसिंदा మాట్లాడవేరా తను చెప్పలేదు నేనే చెప్పాను ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు దయచేసి నన్ను వదిలేయండి ఇలాంటి గొడవలో నన్ను నిరికించకండి మీ అందరికి చేతులెత్తి దండం పెడతాను శబాష్ ఇక్కడ నాకు కట్టిన బంధాలు విప్పడం కోసం నీ పిల్లలతో బంధాలు తెంచుకొచ్చేశావన్నమాట ఆడెక్కడానికి సిద్ధంగా ఉన్న ఈ ముసలాడు కోసం जीवितांत तोड़ा आड़दा वदावन बहुरा चला सन्नासी नस्ते अभी नीदे ने अड़े सत्यवादी कदरा तर इपड़ ना मनोड़ी सेव शक्ति भगतर लेनी बेदवानी कुमरी कुमरी सिग्ग तो सावलरा अंदर मुझे नोरीपते तर तरी सपता बेदरी धैर्य का अम्मा निजन चे మొదకి దూరం అయ్యేది నా ప్రేమ ఒక్కటే తనక ప్రేమను పంచిపడడానికి అమ్మ నాన్న పిన్నిలు బాబాయిలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరం ఉన్నారు కానీ నాకు నాకు నువ్వు దూరం అయిపోతే ఎవరు నా తాతయ్యా ఆ అమ్మాయి కాకపోతే నువ్వు చూపించే వేరే ఏ అమ్మాయితోనైనా నా ప్రేమను పంచుకోగలను కానీ నువ్వు పంచిన ప్రేమ కోసం ఎవరి పంచన చేరు తాతయ్యా ఒరే ప్రేమించిన మనిషి కోసం తాజ్ మహల్ కట్టిన వాళ్ళ గురించి చదివేనరా ప్రేమ కోసం తల్లి తండ్రిని ఎదిరించి చివరికి చచ్చిపోయిన వాళ్ళ కథలు కూడా నీ చేత చదివించాను ओ मुसलाड़ी कोसम प्राण कना मिन्न प्रेम अम्मा प्रेमनी मोलता पारे मूल मन कादरा इना ती तो पाटे मन ऐश्वर्या पोया बाधपड़ा भोगेम पोले ना आस्ति अंत ऐश्वर्य ना प्राण असल अवरो आ प्रेम कथेटो आ सीन एवरो सर यह अमाई तो ना परचय ले असल अमाई ने चूड़े इना अम्म चाट बति बति की रोजी ना चत पड़ा ने चुस्कमे व ఎవడన అడగకుండా తలెత్తి చూడకుండా చేసుకోవాలి అరేయ్ ఏయ్ కార్తీకంరా ఏంటకింద గొడవ ఏం జరిగింది అమ్మగారిని హాస్పిటల్ కి తీసుకెళ్లారమ్మ హాస్పిటల్ కా ఎందుకు విషం తాగారమ్మ ఎక్స్క్యూజ్ మీ వేర్ ఇస్ మిస్టర్ హరిచంద్ర ప్రసాద్ షీ ఇస్ ఇన్ ఐసియు ఐసియు Where is ICU? This side, first floor. Thank you. Mama, Mama, get out of my way. Chip, Mama, what are we? Chip, Mama, Mama, you may not chip, Mama. I'm better than that. Chip, Mama, what are we? Pinni, you may not chip, Pinni. I'm sorry, Mama, I don't know, Pinni. Mama, get away from me. Now, ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలేదు. Her condition is very critical.
స్పృహ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేం. దయచేసి మీరంతా బయటికి వెళ్తారా? అమ్మా మీరు కూడా ప్లీజ్. నీ కోరికలకి మీ నాన్న ఆశలకి మధ్య నలిగిపోయా. నువ్వు కోరుకున్న వాడిని తెచ్చివ్వనందు రోజు నీలో నువ్వే చస్తూ ఉంటే ఇటు కన్న తల్లిగా తట్టుకోలేకపోయాను. మీ నాన్న తెచ్చిన వాడిని చేసుకున్నందుకు నా కళ ముందే ఆయన నిన్ను హింసిస్తుంటే అటు భారీగాను అడ్డుకోలేకపోయాను. ఈ చేతకని బతుకు బతికి కట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నన్ను చావనిచ్చాడు. నన్ను క్షమించమ్మా, నా కారణంగా నువ్వు చాలా నరకం అనుభవించావు. ఇంకా నా వల్ల నీకే ఇబ్బంది రాదు. నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. నన్ను నమ్మమ్మా. నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. నీకేం భయం లేదు, నేను వచ్చేసాను. ఇదిగో బెయిల్, వదిలేండి. సార్, వాడిని అరెస్ట్ చేసి అరగంట కూడా కాలేదు సార్. కానీ బెయిల్ వచ్చి గంట అయిందమ్మా. వాడు బ్యాంకు మేనేజర్ భార్య మీద తాళి తెంపిపోయాడు సార్. చెవి రింగు రాలేదని చెవి కోసేశాడు సార్. చూడు మిస్టర్ ఎస్ఐ, ఎవడన్నా కేసు పెడితే ముద్దాయిని సెల్లో పెట్టడం వరకేనమ్మా మీ డ్యూటీ. థ్యాంక్స్. ఆ తర్వాత ఓ బెయిల్ ఉంటుంది, ఓ కోర్టు ఉంటుంది, ఓ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఓ జడ్జిమెంట్ ఉంటుంది. తాళి తెంపాడా లేదా, వేలు కోశాడా లేదా అని తేల్చాల్సింది కోర్టు పని. కష్టపడి పట్టుకున్నారు, వెల్ అండ్ గుడ్. కేసు రాసి బొక్కలో పెట్టారు, వెల్ అండ్ గుడ్. అలాగే మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తే మరీ వెల్ అండ్ గుడ్. అంతేగాని నువ్వు చట్టం గురించి నాకు చెప్తే ఎలాగమ్మా? ఇట్స్ టూ మచ్. గుడ్ మార్నింగ్ సార్. ఈయన మా కొత్త శేఖర్. ఓ ఐ సి, ఐఎమ్ కేకే, ద లీడింగ్ క్రిమినల్ లాయర్. గ్లాడ్ టు మీట్ యు సార్. వాడు బెయిల్ పేపర్స్. ఏంటి సార్ ఇది? ఇంకా వాడిని ఇంట్రాగేషన్ కూడా చేయలేదు. ఏమిటండి ఇంట్రాగేషన్? ఏమిటి ఇంట్రాగేషన్? సి మిస్టర్ సిఐ, ఆడపిల్లని కని పెంచి పోషించి కాళ్ళు వరకు కన్యాదానం చేయడం వరకే తండ్రి బాధ్యత. ఆ తర్వాత ముగ్గురు దాంతో కాపురం చేస్తున్నాడా, కన్నీళ్లు పెట్టిస్తున్నాడా, వంట పని చేయిస్తున్నాడా, వ్యభిచారం చేయిస్తున్నాడా అనేది తండ్రికి అనవసరం. అలాగే బంగారం షాప్కి వచ్చిన వాడి దగ్గర డబ్బు తీసుకుని బంగారం ఇవ్వడం వరకే షాప్ ఓనర్ బాధ్యత. ఆ తర్వాత గొలుసు చేయించుకుంటున్నాడా, కడియం చేయించుకుంటున్నాడా, పెళ్ళానికి గాజులు చేయించుకుంటున్నాడా, ముండ కుంగరం చేయించుకుంటున్నాడా అన్నది షాప్ వాడికి అనవసరం. ది సేమ్ వే ఇలాంటి వాళ్ళని పట్టుకుని మాకు అప్పగించడం వరకే మీ రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత మేము చూసుకుంటాం, కోర్టు చూసుకుంటుంది. అంతేగాని మా పనులు కూడా మీరే చేసేద్దాం అనుకుంటే ఎలాగండి? హబీస్ ఇట్ పాసిబుల్? హౌ డేర్ యు లాయర్ నన్నే కొడతావా? కేకే గారు, మీరు చదువుకున్న వారు, సంస్కారవంతులు, అలా రోడ్డును పడరిస్తే బాగుండదు. లోపలికి వచ్చేయండి. జస్ట్ నాలుగైదు దెబ్బలేసి వదిలేస్తా. ఏంటి కొడతానని పిలిచి మరీ కొడతావా? సార్, పోలీసులు లాయర్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ మొగుడు పెళ్ళల్లాంటోళ్ళు. మొగుడు పెళ్ళాన్ని రెండు తిడితే అలుగుతుంది, రెండు కొడితే ఏడుస్తుంది. అలా కాకుండా రోడ్డెక్కి మొగుణ్ణి ఆ కొడక ఈ కొడక ఆయదవా ఈ అదవా అని అడ్డం తిరిగింది అనుకోండి, 10 రూపాయల కిరోసిన్కి పావుల అగ్గిపెట్టికి పని చెప్తాడు. కాబట్టి ఇష్యూ అంత దాకా పోకుండా వచ్చి 2 దెబ్బలు తినేసి వెళ్ళిపోండి. రండి సార్, నాకు లాయర్లంటే చాలా రెస్పెక్ట్. అందుకే కొట్టేవా? అందరూ పెళ్ళాలని కొడతారా? అల్లానికి బెల్లానికి తేడా తెలియకుండా మాట్లాడేదాన్ని కొడతారు. అలాగే లాయర్లందరినీ కొట్టరు. మీలాగా రేపటి డేట్ ఉన్న బెయిల్ పేపర్ తెచ్చి ఈ రోజు వదిలిపెట్టమని దబాయించే వాళ్ళని కొడతారు. మర్యాదగా మీరు లోపలికి వస్తారా, నన్నే బయటికి రమ్మంటారా? రావడం కాదు, నీ అంత తెలుస్తా, నిన్ను కోర్టు గెలుస్తా. అంతవరకు నువ్వు ఉండాలిగా. ఏ చంపుతావా? చెప్తా. రేయ్ అల్లాటి ఇలాయ్. ఏంటి ఏంటి? మర్యాదగా నువ్వు లోపలికి వచ్చావా, సరే సరే,
ना स्वामी रंग नैने बैठक रावासीको पास पाइंट लेकिन दम्मेरागरा चपना आईना रोड क्रिमिनल्स अरेस्ट वर के ड्यूटीया तर्वात नी कप चेप्पाला दानिकि तोट्टिलो एग्जांपुल ఆపదలో ఉన్నామని ఎవరైనా ఫోన్ చేస్తే పెళ్ళం పక్కలో ఉన్న పిల్లోడ హాస్పిటల్లో ఉన్నా అర్ధరాత్రైనా అపరాత్రైనా వెళ్ళి నేరస్తుల్ని పట్టుకునే పోలీసులు అంటే మీకు జోక్ అయిపోయిందిరా పట్టుకోకపోతే పోలీసులు అసమర్థులు చవటలని ప్రకటనలు పట్టుకుంటే లాకపుడెత్తులు పోలీసులు నశించాలని ధర్నాలు నీలాంటి లాయర్లు ఉంటే మర్డర్లు చేసిన వాళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఫలానా చోట మర్డర్ చేసి ఫలానా చోట ఉన్నాను వచ్చి అరెస్ట్ చేయండి అరగంటలో మా లాయర్ వచ్చి విడిపించుకుపోతాడంట ఏయ్ డబ్బు కట్టి తీసుకుపోవడానికి పోలీస్ స్టేషన్ లో బోగందాని బుకింగ్లు ఏమన్నా జరుగుతున్నాయి అనుకున్నావరా తప్పుడు బెయిల్ తెచ్చి ఒక క్రిమినల్ ని తప్పించాలని చూస్తావరా నువ్వు అసలు లాయర్ వేనా ఇంకా ఇక్కడ ఉన్నవే రమ్మంటావా